వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒక్కొక్క నీటి బిందువు కలిస్తేనే సముద్రం అవుతుంది. ఈ మనుషుల ప్రేమ ఎలాంటిదో తెలుసా? అవసరం ఉన్నప్పుడు టైం కూడా లెక్క చేయకుండా ఆ రోజంతా ఎంతో ప్రేమను చూపించి బోరు కొట్టాక కాస్త కూడా టైం ఇవ్వకుండా బిజీ కుదరలేదు అని వంకలు చెబుతారు. నీ దృష్టిలో నా ప్రవర్తన నీకు తప్పుగానే అనిపించవచ్చు, కానీ అదే పరిస్థితుల్లో నా స్థానంలో నిన్ను నువ్వు ఊహించుకో. నేను ఎంత సహనంగా ఉన్నానో తెలుస్తుంది. ఆకాశం వంక చూస్తే జాబిల్లి కదులుతూ కనిపిస్తుంది, కానీ నిజమేమిటంటే కదిలింది మేఘాలు. అలాగే జీవితంలో కొందరు మనతో మంచిగా ఉంటారు, కానీ నిజమేమిటంటే మన ముందు మంచిగా నటిస్తారు. సముద్రాన్ని చూడగలం, కానీ అందులో ఉన్న ఉప్పును చూడలేము. అలాగే మనుషులను చూస్తాము, కానీ వారి మనసులో ఏముందో చూడలేము. కొన్ని బంధాలు అద్దె ఇల్లు లాంటివి. వాటితో ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ మన సొంతం కాలేవు. పరిచయం అయ్యావు, నీ ప్రేమను పరిచయం చేశావు, ప్రాణంగా మారావు, ఇప్పుడు దూరం పెడుతున్నావు. అన్నీ చేసింది నువ్వే, ఇప్పుడు హ్యాపీగా ఉన్నది కూడా నువ్వే. ప్రాణంగా ప్రేమించినందుకు తగిన బుద్ధి చెప్పావు, చాలా థ్యాంక్స్. నా గుండెల్లో నిన్ను దేవుడిలా పూజిస్తున్నా, కానీ నీ గుండెల్లో నా స్థానం గుడి బయట బిచ్చగత్తెలా ఉంది. మర్చిపోవడం, మారిపోవడం నీకు తెలిసినట్టు నాకు తెలియదు. నీకోసం నేను పడే ఆవేదన ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా అర్థమవుతుంది. సరే, ఇక నుంచి నీకోసం నేను ఏడవను. ఎందుకో చెప్పనా, నేను నిన్ను పోగొట్టుకోలేదు, నువ్వే నన్ను దూరం చేసుకుంటున్నావు. ఏదో ఒకరోజు నేనేంటో తెలిసిన తర్వాత నువ్వు బాధపడతావు, అప్పుడు నువ్వు కావాలి అనుకున్న నేను దొరకను. కాకపోతే నీ పరిచయం ద్వారా, నీ ప్రేమ ద్వారా నాకు రెండు విషయాలు అర్థమయ్యాయి. ఒకటి, నిజాయితీగా ప్రేమిస్తే మిగిలేది కన్నీళ్ళే అని. రెండు, గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు అని. ప్రేమలో ఓడిపోయిన ప్రతి అమ్మాయి మాటలు ఇలానే ఉంటాయి. కాకపోతే నాకు తెలిసిన నిజం ఏమిటంటే, మనకు మనం అడుక్కున్నానే జన్మనిచ్చిన అమ్మా నాన్నల ప్రేమ కంటే ఈ ప్రేమ ఎక్కువేం కాదు అని. నిన్ను మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అయ్యో నిన్న నేను మిస్ చేసుకున్నది అని బాధపడే స్టేజీకి వచ్చి చూడండి, మీకు కావలసిన అసలైన ప్రేమ అప్పుడు దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.